సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని మేళాసంగం గ్రామంలో శేఖర్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడడంతో విషయం తెలుసుకున్న సామాజిక హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పారం ప్రకాష్ బుధవారం తన వంతు సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి ఒకరినొకరు అర్థం చేసుకుని తోటి వారికి సహాయం చేయాలని సూచించారు. తన వంతు సహాయంగా ఒక సంవత్సరానికి సరిపడా సరుకులను బాధితునికి అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మునిపల్లి నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అతనికి ప్రతి నెల ఆర్థిక సాయం అందించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జెడ్పీటీసీ ప్రైతర మీనాక్షి సాయి కుమార్ స్పందించి వీరికి తక్షణమే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. లింగాయత్ సమాజానికి సంబంధించినటువంటి శేఖరు గత 15 సంవత్సరాలుగా ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్లో తన వెన్నుపూసను పూర్తిగా కోల్పోయి 15 సంవత్సరాలుగా భూమికే పరిమితమై అనారోగ్యంతో అనేక అవస్థలు పడుతూ ఉన్నప్పుడు సామాజిక హక్కుల సంఘంగా మేము స్పందించి శేఖర్ కుటుంబానికి మా చేతనైన సహకారము ఇవాళ అందించినాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఒక కాకికి ఏమన్నా అయితే 100 కాకులు సహకారంగా వస్తాయి. జంతువులకు ఉన్న సంస్కృతి మనుషులకు లేకుండా పోయింది ఈ సమాజంలో. కొంత స్వార్థాన్ని వదిలి తోటి మనిషికి సహకారం అందించిన రోజే ఈ మానవజాతి మనుగడకు అర్థం ఉంటుంది. ఆ పద్ధతిలో ఒక మనిషిని ఆదుకోవడంలోనే దైవత్వం ఉందని చెప్పేసి సామాజిక హక్కుల సంఘంగా మేము తెలియజేస్తూ శేఖర్ కుటుంబానికి ప్రతి సంవత్సరానికి సరిపడే సరుకులు కూడా మేము ఇస్తాం. అంతేకాదు, మేము ఇవాళ ఈ సహకారం చేస్తున్నామని తెలుసుకొని మాతో పాటు నరేందర్ కూడా మునిపల్లి గ్రామానికి సంబంధించిన నరేందర్ గౌడ్ స్పందించి ఆయన ఇవాళ ఆర్థిక సహకారం కూడా చేశాడు. అనేక మంది కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు, నరేందర్ ఇవాళ శేఖర్ కుటుంబానికి మాకు చేతనైన సహకారం మేము కూడా అందించడానికి ముందున్నామని చెప్పేసి శేఖర్ అవస్థ తెలిసిన అనేక మంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అయ్యా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా ద్వారా అందించేదానికంటే ఎవరైతే ఆర్థిక సహకారము ఇవాళ శేఖర్కి చేయదలుచుకుంటారో నేరుగా ఈ వేల సంఘం గ్రామానికి ఆయన ఇంటికి వచ్చి సహకారం చేస్తే ఆయనకు కూడా మనోధైర్యం అనేది వస్తుంది. అరే, నా వెనకలు ఇంతమంది ఉన్నారు, నా వెనకలు నా తోటి మనుషులు ఉన్నారు అని ఇంకా ఎక్కువ రోజులు మనతో కలిసి జీవించే ఆ ధైర్యం ఆయనకు వస్తుంది. కనుక దాతలు ఎవరైనా స్పందిస్తే శేఖర్ కుటుంబానికి నేరుగా సహకారం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మండల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాకు తోచిన సహాయం మేము అందియడం జరిగింది. ఇప్పుడే మా దృష్టికి వచ్చింది కాబట్టి మాకు ఇంకా భవిష్యత్తులో ఏమన్నా సాయం కావాలంటే గట మేము మండల పార్టీ కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా ఆర్థిక సహాయం కానీ ఇంకేదైనా మాకు తోచినంత సహాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే సహాయం ప్రభుత్వం నుంచి అందించాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి వెన్నుపూస గాయంతో యాక్సిడెంట్లో వెన్నుపూస విరిగి మంచాన పడి ఇప్పటి వరకు కోలుకొని పడమటి శేఖర్కు, అదేవిధంగా ముప్పారం ప్రకాష్ అన్నగారు ఇక్కడికి రావడం జరిగింది. తమ్మి మేము ఉన్నాం అని చెప్పి పడమటి శేఖర్కి మనోధైర్యాన్ని ఇచ్చి అదేవిధంగా ఆర్థిక సహాయాన్ని సంవత్సరానికి సరిపడే సరుకులను ఇంకా మన నరేందర్ గౌడ్ అన్నగారు కూడా ఆర్థిక సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతతో